సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన కేబుల్ ఆపరేటర్లు. సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో కేబుల్ ఆపరేటర్లు ట్రాయ్ అనలాబిల్ చర్య ద్వారా కేబుల్ టీవీ వినియోగదారులపై భారం మోపే కుట్ర జరుగుతుందని, దీంతో కేబుల్ వినియోగదారుడు కేబుల్ టీవీకి దూరమయ్యే ప్రమాదం ఉందని, కాబట్టి ట్రాయ్ తన నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ కేబుల్ ఆపరేటర్లు అందరూ దుబ్బాక ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. కేబుల్ ఆపరేటర్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ వల్ల సామాన్యులపై భారం పడుతుందని, వెంటనే జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ తల్లి సిద్ధిరాములు, చంద్రారెడ్డి, రమేష్, రవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వాలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ట్రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలిపివేసి ఈ కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించి కేబుల్ ఆపరేటర్ల మనుగడను కొనసాగించాలని చెప్పి మేము మా కేబుల్ ఆపరేటర్ వైపు నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో సామాన్య మానవుడు 150 రూపాయలకు దాదాపుగా 280 ఛానల్స్ చూస్తుండే, అట్లాంటి పరిస్థితి ఇప్పుడు 150 రూపాయలు కాకుండా ప్రతి ఒక ఛానల్కు 20 రూపాయలు ఎక్కువ, 20 రూపాయలు ప్రతి ఛానల్కు కట్టుకుంటూ అట్లాంటిగా ఒక తెలుగు ఛానల్స్ మాత్రమే చూడాలనుకుంటే 286 రూపాయల చిల్లర, 300 రూపాయల ధర 300 రూపాయల వరకు అవుతుంది. అది సామాన్య మానవునికి, వినియోగదారునికి చాలా కష్టంగా మారుతుంది. ఎప్పుడైతే చూస్తున్నారో జనాలు టీవీ ముందు ముందు చూసే పరిస్థితి లేదు, కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఈ చిన్న పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని ఇంతమంది ఆపరేటర్స్ కాకుండా ఆపరేటర్స్ వెనకాల ఇంకో 4 కుటుంబాలను సాదే వ్యవస్థ ఇప్పుడు ఉంది. దీని ద్వారా ఇంకో అడ్వాంటేజ్ ప్రభుత్వానికి ఏంటంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ దూరం చేస్తున్నాం మేము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ యథావిధిగా అదే ఎంతైతే ఇంతకుముందు ఇస్తుండేదో అదే రేట్ ప్రకారంగా మాకు ఈ ఛానల్స్ అన్ని చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ దీనికి గాను ఇవాళ